So now I am going to exercise 3.1. The first question is, in P of x, 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, what is the coefficient of x power 5? Degree of polynomial P of x. Constant. We have to find this thing. ఈ మూడు మనం కనుక్కోవాలన్నమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫైవ్, ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్, కోఎఫిషియంట్ మీన్స్ బిఫోర్ నెంబర్, మల్టిప్లై చేయబడే నెంబర్ని కోఎఫిషియంట్ అంటాం, మల్టిప్లై చేయబడే నెంబర్ని కోఎఫిషియంట్. సో ఏ దేనికి ఎక్స్ పవర్ ఫైవ్ యొక్క కోఎఫిషియంట్. హియర్ ఎక్స్ పవర్ ఫైవ్ ఈజ్ గివెన్. సో ఇక్కడ దీని ముందున్న కోఎఫిషియంట్ ఎంత అంటే -6. కాబట్టి కోఎఫిషియంట్ of x power 5 is -6. So this is first answer. Second one is degree of polynomial. For this degree of polynomial, I already told you degree of polynomial is highest power, highest exponent. Here highest exponent is 7. So degree of polynomial is 7. Next, constant term. What is the meaning of constant term? Constant term means no variable, without any variable that number is called constant. Here 6, for 6 no variable. So constant term is -6. Here you have to observe one thing. The degree of constant polynomial is 0. One of the important bits, this one. Degree of constant polynomial is 0. Okay, no? So these are the three answers in this question. Second question. State which of the following statements are true or false. Give reasons. ఇందులో ఇచ్చిన వాటిలో ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పాలట, దానికి రీజన్స్ కూడా చెప్పాలట. దిస్ ఇస్ క్వశ్చన్. ది ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ రూట్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ రూట్ 2. అంటే ఈ డిగ్రీ ఆఫ్ పాలినామియల్, ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ రూట్ 2 అని చెప్పారు. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ రూట్ 2 అని చెప్పారు. ఇది ట్రూనా ఫాల్సా అడిగారు. మనకు తెలుసు కదా ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ పవరే కదా, హైయెస్ట్ పవర్ ఈజ్ 2, బట్ ఈ టోల్ రూట్ 2. సో రూట్ 2 అనేది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కాదు. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత, 2. సో false, because degree of polynomial is not root 2, it is 2. Because highest exponent, highest exponent, so this is false, highest exponent is 2, so degree of the polynomial is 2. Next question, second, the coefficient of x square in the polynomial P of x is equal to 3x cube minus 4x square plus 5x plus 7 is 2. So coefficient of x square, where is coefficient of x square? Here. This coefficient is minus 4. But he is told the 2. దీని యొక్క x square యొక్క coefficient 2 అని చెప్పారు. కానీ మన ఆన్సర్ -4. మరి అది తప్ప రైటా, ట్రూ నా ఫాల్సా? ఫాల్స్, బికాజ్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో ఫాల్స్, బికాస్ coefficient of x square is -4, not
Coefficient of x square is minus 4. Not true. Third one. The degree of a constant term is 0. Constant term, degree, 0, he told. See, he told already this is constant term. In constant term, no variable is there. No variable means, so any constant, say the constant is, for example here, 7. Here no x. I am writing like this. 7 into x power 0. We already know a power 0 is 1. 7 into 1 is equal to 1. So, degree of the constant term is 0. So, he told that is correct. Adana cheppina answer correct anamata. Kabatti true. Because degree of constant is 0. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్కి ఎక్స్ అనే మాట ఉండదు అక్కడ. ఎందుకంటే ఎక్స్ అనే లేనప్పుడు దాని పవర్ ఏముంటుంది ఇంకా 0. కాబట్టి 0. కాన్స్టెంట్ తరం యొక్క డిగ్రీ ఎంత అంటే 0. 0 ఇస్ ది ఆన్సర్. సో హీ టోల్డ్ దట్ ఆల్ ది ఆన్సర్ కరెక్ట్. కాబట్టి ట్రూ అని రాశాను. ఇంకా ఫోర్త్ వన్. 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నారు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియలా కాదా మనం చెప్పాలి. మీ ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్లో చెప్తున్నాను స్టార్టింగ్ బేసిక్ క్లాసెస్లో. ఈ డిగ్రీ ఈ పాలినామియల్ కావాలి అంటే ఎక్స్పోనెంట్ నెగిటివ్ ఉండకూడదు అన్నాను. నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ లేదు కదా సార్ అనే డౌట్ వస్తుంది. కానీ డినామినేటర్లో ఉంది. ఎప్పుడైతే డినామినేటర్లో ఉందో ఈ మొత్తానికి ఇక్కడ ఏం లేదు వన్ అని రాసుకోవచ్చు మనం. ఈ వన్ ఈ డినామినేటర్ మొత్తాన్ని న్యూమరేటర్ తీసుకెళ్తే పవర్లో వన్ వన్ కాస్త మైనస్ వన్ అయితే ఎప్పుడైతే పవర్లో మైనస్ వన్ వస్తుందో మైనస్ అంటే నెగిటివ్ వాల్యూ కదా అప్పుడు ఇది పాలినామియల్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ పాలినామియల్ బికాస్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ పాలినామియల్ అని చెప్పారు. మరి ఇది ట్రూనా ఫాల్సా అంటే దిస్ ఇస్ ఫాల్స్ బికాస్ హియర్ ది డిగ్రీ డిగ్రీ ఇస్ మైనస్ వాల్యూ నెగిటివ్ వాల్యూ. సో ఫాల్స్ బికాస్ ఎక్స్పోనెంట్ ఈజ్ నెగటివ్ వాల్యూ. ద లాస్ట్ క్వశ్చన్. ది డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ వన్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఇట్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ వన్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇస్ వన్ మోర్ దాన్ అంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎక్కువ ఉంటుంది. దేనికంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ 7x² + 5x + 6. సీ హియర్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇస్ 2. సో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 3. సో 3 టర్మ్స్. హీ టోల్డ్ దట్ ఎక్స్పోనెంట్ డిగ్రీ ఈజ్ 2, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 3. సో డిగ్రీ ఈజ్ వన్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ ఇన్ ఆల్ కేసెస్. ఇది అన్ని వేళలా ఇది కరెక్ట్ కాదు. ఇది ఆర్డర్లో ఉండాలన్న రూల్ లేదు లేదు లేదు. గుర్తుపెట్టుకున్న విషయం ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎక్స్పర్ 1 ఉండాలని రూల్ లేదు. ఇది పోవచ్చు తీసేయచ్చు. ఒక్కసారి కాన్స్టెంట్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత వచ్చినాయి? 1 వచ్చింది. కానీ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎంత? 2. అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1. 1 కాదు ఇప్పుడు లెస్ అయింది తగ్గింది. 1 మోర్ అన్నారు కదా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ఆల్ కేసెస్. ఇట్ మే మోర్ ఆర్ లెస్ ఆర్ ఈక్వల్ బట్ దెర్ ఈస్ నో కండిషన్ టు ది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 మోర్ దెన్ నెంబర్. దిస్ ఈజ్ నాట్ కండిషన్. ఇట్ మే ఆర్ మే నాట్. సో హీ టోల్డ్ దట్ దట్ ఈస్ రాంగ్. సో ది ఆన్సర్ ఈజ్ ఫాల్స్ బికాస్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈ
may be more equal or less than number of parents. So it is not correct. So it may be more than, less than, or equal. But this is not condition. So our answer is false. Okay, no? So third question. If P of t is equal to t cube minus 1, find value of P of 1, P of minus 1, P of 0, P of 2, and P of minus 2. So we have to find the values at 1, minus 1, 0, 2, minus 2. So I am writing P of t is equal to t cube minus 1. So first one, P of 1. That is equal to 1 cube minus 1. 1 cube means 1 minus 1, 0. So P of 1 is 0. I already told in previous class, ikkada answer kanaka 0 vaste, ee 1 ni deeniki 0 of the polynomial antaru. But he is not asking here, simply we have to find the value. Kani answer kanaka 0 vaste, ee 1 ni 0 of the polynomial antaru. నేను ఒకసారి సబ్జెక్ట్ గుర్తు చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. సెకండ్ వన్ పి ఆఫ్ మైనస్ వన్, మైనస్ వన్ యూ మైనస్ వన్, ఇది హియర్ ఆడ్ నెంబర్, మైనస్ ఆడ్ నెంబర్ ఉంది, ఈ మైనస్. సో మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్, వీ హ్యావ్ టు మల్టిప్లై త్రీ టైమ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అదర్వైజ్ ఈ కోలంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఈ మైనస్ అట్లాగే ఉంటుంది, అదే ఈవెన్ నెంబర్ అనుకోండి ఈ మైనస్ ప్లస్ అవుతుంది. వీ హ్యావ్ టు మల్టిప్లై వన్ ఇంటూ వన్ ఇంటూ వన్, ఒకవేళ వన్ కాబట్టి టూ ఉందనుకోండి టూ ఇంటూ టూ ఇంటూ టూ, వీ హ్యావ్ టు మల్టిప్లై ది ఆన్సర్. ఇక్కడ మల్టిప్లై చేస్తాం కూడా మన ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఇట్లాగే రాసాం, ఈవెన్ నెంబర్ అయితే మైనస్ బదులుగా ప్లస్ రాసాను వాళ్ళం. సో మైనస్ వన్, సో సి హియర్ సేమ్ సైన్స్, we have to add the numbers, put that sign. So P of minus 1 is minus 2. Next, third one, P of 0, 0 cube minus 1, 0 cube means nothing, 0 minus 1, that is equal to 0 and anything say it, so answer is minus 1. So P of 0 is equal to minus 1. Fourth one, P of 2, 2 cube minus 1, 2 cube means 8 minus 1, 2 into 2 into 2, 2 is 4, 4 is 8 minus 1, that is equal to 7. P of 2 is equal to 7. And last one, P of minus 2, P of minus 2. So మైనస్ టూ క్యూబ్ మైనస్ వన్, ఇక్కడ ఆల్రెడీ చూడండి క్యూబ్ ఆడ్ నెంబర్ ఉంది, ఈ మైనస్ ఇట్లాగే ఉంటుంది, టూ ఇంటూ టూ ఇంటూ టూ, టూ డూజ్ ఆర్ ఫోర్, ఫోర్ డూజా ఎయిట్, మైనస్ వన్. హియర్ సేమ్ సైన్స్ యాడ్ చేయాలి, నైన్ వస్తుంది, అదే సైన్ మనం వేయాలి. సో పిఆర్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ది ఆన్సర్. Fourth question. Check whether minus 2 and 2 are zeros of the polynomial x square minus 16. So, ఏమని చెప్పాలి? ఈ మైనస్ 2, 2 అనేవి వీటికి జీరోస్ ఆఫ్ ది పాలనామియల్ అవునా కాదా మనం చెక్ చేయమన్నా. సో వీ హ్యావ్ టు చెక్ దట్. సో దట్ పాలనామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ స్క్వేర్ మైనస్ 16. వాట్ వాల్యూ ఫర్ ఎక్స్? మైనస్ టూ, మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ 16. ఈవెన్ నెంబర్ పవర్లో ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, టూ ఇంటూ టూ ఫోర్, మైనస్ 16. వాట్ ఇస్ ది ఆన్సర్? మైనస్ 12. పి ఆఫ్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. ఆన్సర్ జీరో వచ్చిందా? రాలేదు, రాలేదు కాబట్టి ఇది జీరో ఆఫ్ ది పాలినామియల్ కావాలి. సో హియర్ not equal to 0. So
minus 2 is not 0 of the polynomial. So second one, P of 2, 2 square. Minus 16, that is equal to 4 minus 16 minus 12. P of 2 not equal to 0. Therefore, 2 is not 0 of polynomial. So next question, similar to previous question. Check whether minus 2 and 2 are zeros of the polynomial x power 4 minus 16. Same, previous question, ade vidhanga one question kada. Aa polynomial ee value kada akkada pedithe 0 vaste manam deeni 0 of the polynomial annam. 0 raaleda, this is not 0 of the polynomial. So, p of x is equal to x power 4 minus 16. So I am putting minus 2 instead of x. Minus 2 power 4 minus 16. Here even number. Even number. Minus plus plus. 2 ni 4 times multiply this number. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 minus 16. That is equal to 0. So P of minus 2 is equal to 0. Answer is 0. Therefore, so minus 2 is 0 of polynomial. Next, these are the two substitution data. So 2 power 4 minus 16. 2 power 4 means 16 minus 16. That is equal to 0. We have 2 is equal to 0. Therefore, 2 is 0 of polynomial. Fifth question, check whether, this is also same concept, same model. Check whether 3 and minus 2 are the zeros of the polynomial, P of x is equal to x square minus x minus 6. These two, this one and previous one, are the one of the important questions for 2 marks. So put a star mark for this one and also previous question. Same, in that I made the same, put a day pattern. P of x is equal to x square minus x minus 6. Here I am putting 3. So 3 square minus 3 minus 6. 3 square means 3 into 3 9. Minus 3 minus 6, same signs. We have to add them. 0. P of 3 is equal to 0. So therefore 3 is 0 of the polynomial. Next, x is equal to minus 2. P of minus 2 is equal to x square minus 2 square minus 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 x value minus 2 minus 6. Chala mandi ikkade mistake chestu untaru kaabatti jagrattaga gamanichandi ikkada. Here x baduluga minus 2 substitute chesanu, square ni rasanu minus x అంటే మైనస్ 2 మైనస్ అగైన్ మైనస్ 2 మైనస్ 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఈవెన్ నెంబర్ మైనస్ విల్ బికమ్ ప్లస్. 2 స్క్వేర్ మీన్స్ 4. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 6. ప్లస్ 4 ప్లస్ 2 మీన్స్ ప్లస్ 6 మైనస్ 6 0. P of 2 ఈజ్ ఈక్వల్ టు 0.
therefore 2 is 0 of polynomial. So with this question our exercise is completed. So if you like, I am telling you, I am teaching you how to do this channel, subscribe to my friends and share it with you. Thank you.